నిన్న ఈరోజు వైసీపీ సోషల్ మీడియాలో ఒక న్యూస్ ఎక్కువ ప్రచారం చేశారు ఏంటంటే కందకూరు సభలో జరిగిన తొక్కి మృతి చెందిన ఎనిమిది మంది కుటుంబాలకు చంద్రబాబు ఇచ్చిన చెక్కులు బౌన్స్ ఇది వైసీపీ అఫీషియల్ వెబ్సైట్లో పెట్టిన పోస్టింగ్ ఇంతకంటే దౌర్భాగ్యం బహుశా వైసీపీకి రాదామని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఒక మనిషి గురించి నువ్వు ఏదైనా మాట్లాడు ఎన్ని అబద్ధాలు చెప్పు ఏమైనా చెప్పు ఎందుకంటే దాన్ని ప్రూవ్ చేసుకోవాలని బాగా చెల్చడం ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు గారి పార్టీ తరఫున నుంచి చెక్కులు బౌన్స్ అయినా అంటే అసలు బుద్ధి ఉన్నాడు ఎవరన్నా దీన్ని నమ్ముతారా బుద్ధి ఉన్నాడు ఎవరన్నా దీన్ని రాస్తాడా చెక్కు బౌన్స్ అవుతాయి రికార్డు ఉంటుంది నేను ఎదవనో లేకపోతే నేను మంచివాడిని కాదనో నేను లంచకుండానో నువ్వేదా అన్నావు అనుకో కాదని నేను ప్రూవ్ చేసుకోవాలి కానీ ఈ పోస్టింగ్కి ప్రూఫ్ అక్కడ ఉంది తెలుగుదేశం ఇచ్చిన చెక్కులన్నీ కూడా క్లియర్ అయినా వాళ్ళ అకౌంట్లో క్రియేట్ అయినాయి అయినా కూడా ఒక జరిగిన చిన్న పొరపాటు అంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీ తరఫున ఏదైతే చనిపోయిన వాళ్ళందరూ కూడా పదిహేను లక్షలు ఇచ్చారో ఆ పదిహేను లక్షలు ఆ ఎనిమిది మందికి కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళకి చెక్కులు ఎమ్మటి ఇవ్వడం చెక్కులు వాళ్ళకి క్రెడిట్ అవ్వడం కూడా జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు కొంతమంది అక్కడ ఉన్న లోకల్ నాయకులు కూడా స్పందించి సహాయం చేయడం జరిగింది అందుట్లో కంచెల శ్రీకాంత్ అనే వ్యక్తి తలోక లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది అందుట్లో ఇద్దరికి మాత్రం సిగ్నేచర్లో ఉన్న కొన్ని టెక్నికల్ అంశాల వలన చెక్కులు బౌన్స్ అయినా అది తెలుసుకున్న వెంటనే ఆయన ఆ సిగ్నేచర్ సరిచేసి చెక్కులు వాళ్ళకి ఇవ్వటం వాళ్ళ అకౌంట్లో అది క్రియేట్ అవ్వడం కూడా జరిగింది ఇది జనవరి పదమూడవ తారీఖుతో వాళ్ళ అకౌంట్లో ఆ లక్ష రూపాయలు కూడా క్రియేట్ అయిపోయినాయి సో సమస్య ఏం లేదు చిన్న టెక్నికల్ అంశం అది ఎలా జరిగింది అనేది ఆ టెక్నికల్ అంశాల్లో మేము పోతలేదు కానీ తెలిసిన వెంటనే వాళ్ళు ఆ లక్ష రూపాయల అమౌంట్ వాళ్ళకి ఇవ్వటం చెక్ ద్వారా అది క్రెడిట్ అవ్వడం కూడా జరిగింది దాన్ని వైసీపీ వాళ్ళంతా కూడా చంద్రబాబు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అసలు సన్న దినవిడ పోస్టింగ్ పెట్టాడు ఆ కందుకూరు సభలో తొక్కిస్త చనిపోవటం చంపించారంట ఇదంతా ఒకెత్తు ఎలా చనిపోయారు అనేది ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఉంటే ఉండదు తెలుగుదేశానికి కానీ చెక్కులు బౌన్స్ అనే దానికి తెలుగుదేశం అనేది ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు ఇది వైసీపీ దిగజాడుతనానికి నిదర్శనం చాలా స్పష్టంగా చెప్తున్నాం భారతదేశంలో ఏ పార్టీ కూడా ఇటువంటి సంఘటన జరిగితే తెలుగుదేశం పార్టీ చేసినట్టు ఎవరు చేయలేదు దిస్ ఈజ్ ఆ రికార్డ్ ఇవాళ దాదాపు ఆ కుటుంబానికి పార్టీ ఇవ్వని అటు మోడీ గారు కూడా స్పందించి కుటుంబానికి రెండు లక్షలు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం కేవలం రెండు లక్షలు ఇచ్చింది అలాగే ఇన్ఛార్జీలు కానీ కొంతమంది నాయకులు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇచ్చిన ఏదైనా కానీ ఒక్కొక్క కుటుంబానికి దాదాపు ముప్పై లక్షల వేల ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఇది భారతదేశంలో ఒక రికార్డు ఇది ఎందుకంటే పార్టీ కార్యకర్తలు చనిపోతే ఆర్థిక సహాయం ఇలా చేయడం అనేది ఏ రాజకీయ పార్టీ కూడా చేయలేదు అటువంటిది వైసీపీ దీన్ని దుష్ప్రచారానికి ఎంత వాడుకుందంటే కందుకూరు మహాసభలో చంద్రబాబు నాయుడు గారే చంపించాడని కూడా ఒక స్టేజ్లో చెప్పింది దాన్ని ప్రజలు ఆహ్వానించలా వైసీపీ నాయకులే చెప్పారు ఇది తప్పు మా పార్టీ చేసిన ఇది తొక్కిసలాటే చంద్రబాబు నాయుడుకు సంబంధం లేని వాళ్ళ పార్టీ నాయకులే చెప్పారు ప్రజలు కూడా ఎక్కడా దాన్ని చంద్రబాబు నాయుడు గారు తప్పుగా ఎవరు తీసుకోలేదు కానీ ఆ రోజున ఆయన ప్రవర్తించిన విధానం